రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మక్కల్ నిధి మాయం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ అరుణాచలం కమల్ హాసన్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థాన్ని స్వీకరించారు. ఇక కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో చెన్నైలో అరుణాచలం బీజేపీలో చేరారు. ఇక తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు వలసలు ప్రారంభమయ్యాయి. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయం వ్యవహారాల పట్ల అసంతృప్తితోనే అరుణాచలం ఆ పార్టీని విడి బీజేపీలో చేరారు. ఆస్తులకు సంబంధించి తాను శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమని, కమల్ హాసన్ కూడా విడుదలకు చేసేందుకు సిద్దమేనా అంటూ సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు సవాల్ చేశారు. సినిమాలో నటించేందుకు తాను నల్ల డబ్బు తీసుకోలేదని, అన్ని పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నానని ఇటీవల ప్రకటించిన కమల్ పాలకులు అవినీతిలో కూరికిపోయారంటూ విమర్శించారు. ఇక కమల్ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ మనస్సాక్షిగా కమల్ తన ఆస్తులను వెల్లడించాలని, తాను కూడా ఆస్తులను వెల్లడించేందుకు సిద్దమని అన్నారు.